అతను ఒక అద్భుతం. అతని బ్యాటింగ్ ఒక కళాత్మక విధ్వంసం. అతని పరుగుల దాహానికి చెరగని రికార్డులు లేవు. 28 ఏళ్లకే అన్ని ఫార్మెట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు. మైదానంలో తిరిగిలేని శక్తిగా భారత్ క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 2008 U19 ప్రపంచ కప్ జట్టుకు కెప్టెన్గా వహించిన కోహ్లీ ఓ కొత్త ఛాంపియన్గా నిలిచాడు. సిరీస్లో భారీ లక్ష్యాలను బ్యాట్తో అవలేలగా ఛేదిస్తూ సందర్భానికి తగ్గట్టు బౌలర్లను ఫీల్డర్లను మారుస్తూ ఆల్రౌండర్ ఆటగాడిగా అదరగొట్టాడు. భారత్ను U19 ప్రపంచ కప్ విజేతగా నిలబెట్టాడు. దీంతో రాత్రికి రాత్రే భవిష్యత్తు తారగా ముద్ర వేసుకున్నాడు. ఆ వెంటనే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ నుంచి పిలుపు వచ్చింది. ఆ పైన అదే సంవత్సరం శ్రీలంకతో సిరీస్కు సచిన్, సెహ్వాగ్ గాయాల కారణంగా దూరం అవడంతో అనూహ్యంగా కోహ్లీకి జట్టులో చేరే అవకాశం లభించింది. అలా ఊహ తెలిసినప్పటి నుంచి భారత్కు ఆడాలన్న తండ్రితో కలిసి కోహ్లీ కన్న కలలు 9 ఏళ్ల వయసులోనే సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున నెరవేరింది. కానీ ఆ మ్యాచ్లో కోహ్లీ విఫలమయ్యాడు. గంభీర్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాకపోతే ఆ సిరీస్లో 4వ మ్యాచ్లో కోహ్లీ అర్ధ సెంచరీతో టోర్నీ భారత్ సొంతమైంది. అక్కడతో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లీ ఆశ అంత సులువుగా తీరలేదు. తర్వాత సిరీస్కు సెహ్వాగ్, సచిన్ అందుబాటులోకి రావడంతో కోహ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. 2009 భారత్లో శ్రీలంక పర్యటించినప్పుడు 4వ వన్డేకు గాయంతో యువరాజ్ సింగ్ దూరమయ్యాడు. అతని స్థానంలో కోహ్లీకి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్తో కలిసి సింగిల్స్ తీస్తూ తొలి శతకాన్ని సాధించాడు. 3వ వికెట్కు వీరిద్దరూ 224 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కోహ్లీ ఆటకు ముగ్ధుడైన గంభీర్ తనకు లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకి ఇచ్చాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్న జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు. కెప్టెన్గా ఎదిగాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 100 శతకాలను రికార్డులను బద్దలు కొట్టడానికి దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ భారత్ తరఫున 248 వన్డేలు, 86 టెస్టులు, 82 టీ20లు ఆడాడు. వన్డేల్లో 43 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో 11,867 పరుగులు చేశాడు. టెస్టుల్లో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 82 టీ20లో 24 హాఫ్ సెంచరీలతో 2,794 పరుగులు చేశాడు. ఇప్పుడు మనం విరాట్ కోహ్లీలో ఉన్న 10 క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. 1, ద కన్సిస్టెన్సీ. నిలకడగా బ్యాటింగ్ ఆడే అతి తక్కువ బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ ఒకడు. ఎందుకంటే ప్రతి ఆటగాడు తనదైన రోజు బాగా ఆడతాడు. కానీ కోహ్లీ మాత్రం అందరికీ భిన్నంగా దాదాపు ప్రతి మ్యాచ్లో టీంకి తన వంతు సహకారం అందిస్తూ నిలకడగా పరుగులు తీస్తాడు. అందుకే విరాట్ 3 ఫార్మెట్లలోనూ 50 పైగా సగటు సాధించిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్. 2, ద చేజ్ మాస్టర్. ఒక మ్యాచ్లో లక్ష్యం ఎంతున్నా సరే విరాట్ గనక గ్రీజ్లో ఉంటే ఆడియన్స్ ఎంతో రిలాక్స్గా మ్యాచ్ను చూస్తూ ఉంటారు. అంతేకాకుండా కోహ్లీ కూడా ఎటువంటి ప్రెజర్ లేకుండా తనదైన స్టైల్లో రన్స్ని ఎంతో సులువుగా తీస్తూ ఉంటాడు. తన కొట్టే కవర్ డ్రైవ్స్తో ఫ్యాన్స్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తాడు. ఓడిపోయే మ్యాచ్ను కూడా తన ఒంటి చేతితో గెలిపిస్తాడు. అందుకనేమో ఇప్పటివరకు తన కెరియర్లో సాధించిన 60% పరుగులు మరియు దాదాపు 70% రికార్డులను ఒక చేజింగ్లోనే సాధించాడు. 3, ఎబిలిటీ టు పెర్ఫామ్ ఇన్ ఎనీ కండిషన్స్. ఒక బ్యాట్స్మెన్లో ఉన్న ఎబిలిటీని కొలిచే ఫ్యాక్టర్ ఇది. ఏ బ్యాట్స్మెన్ అయినా కానీ తన స్వదేశీ పిచ్ పైన నిలకడగా ఆడగలుగుతాడు. కానీ విదేశీ పిచ్చుల పైన కూడా నిలకడగా ఆడే బ్యాట్స్మెన్ చాలా తక్కువగా ఉంటారు. విరాట్కు తన కెరియర్లో వచ్చిన మ్యాక్సిమం రికార్డ్స్ తన విదేశీ పిచ్చులపైన సాధించాడు. దీన్ని బట్టి చెప్పవచ్చు తన పెర్ఫార్మెన్స్ ఎబిలిటీ ఎంత ఉందో. విరాట్ తను సాధించిన 70 సెంచరీల్లో 38 సెంచరీలు విదేశీ పిచ్చులోనే సాధించాడు. 4, హంగర్ టు స్కోర్ రన్స్. కోహ్లీ తన గ్రీజ్లోకి వచ్చిన మరుక్షణం నుంచే పరుగుల వరద మొదలు పెడతాడు. తనదైన కవర్ డ్రైవ్స్తో మంచి బ్యాటింగ్ టెక్నిక్స్తో రన్స్ తీస్తూ ఉంటాడు. ఇక ఎవరైనా బ్యాట్స్మెన్ ఒక క్యాలెండర్ ఇయర్లో 2,500 పరుగులు సాధిస్తే అది తన కెరియర్లోనే ద బెస్ట్ ఇయర్గా మిగిలిపోతుంది. కానీ విరాట్ 4 ఏళ్లుగా సగటు సంవత్సరానికి 2,500 పరుగులు తీస్తున్నాడు. సో దీనివల్ల కోహ్లీకి ద రన్ మిషన్ అనే బిరుదు కూడా వచ్చింది. 5, బ్యాటింగ్ టెక్నిక్స్ అండ్ షార్ట్ సెలెక్షన్. ఒక పర్ఫెక్ట్ అండ్ ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ ఎలా ఉండాలో అచ్చం అలానే ఉండే కోహ్లీ టెస్ట్ బుక్ క్రికెట్ షాట్లను పర్ఫెక్ట్గా ఆడుతూ ఈజీగా రన్ సాధిస్తాడు. అలాగే ఎలాంటి బాల్స్కి ఎలాంటి షాట్లు కొడితే రిస్క్ తక్కువగా ఉండి మ్యాక్సిమం రన్స్ రిజల్ట్స్ వస్తుందో కోహ్లీకి తెలిసినంత విధంగా మరి ఏ బ్యాట్స్మెన్కి తెలియదు. అంతేకాకుండా ఒక రకమైన బాల్ని 2-3 రకాల షాట్లను కొట్టగలిగే ఒకే ఒక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. 6, ద డిస్ప్యూటెడ్ టెస్ట్ కెప్టెన్. ఇప్పటివరకు టీమిండియాకు నాయకత్వం వహించిన ఏ టెస్ట్ కెప్టెన్ సాధించిన ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ ఒక్కడే సాధించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపైన సిరీస్ గెలిచిన మొట్టమొదటి టెస్ట్ కెప్టెన్గా ఒక అరుదైన ఘనతను సాధించాడు. ధోని తర్వాత టెస్టులకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అటు బ్యాట్స్మెన్గా కూడా అదరగొడుతున్న కోహ్లీ 3 ఏళ్ల వ్యవధిలోనే ఏకంగా 7 డబుల్ సెంచరీలు సాధించి చరిత్రకెక్కాడు. 5, విరాట్ కోహ్లీ సక్సెస్ వెనకాల ఉన్న అతిపెద్ద కారణం అతని ఫిట్నెస్. ఎందుకంటే క్రికెట్ వంటి ఆటల్లో గాయాలు అవ్వడం సర్వసాధారణం. కానీ కోహ్లీ గాయం కారణంగా దూరమైన మ్యాచ్లు మనం చేతి వేళల్లో లెక్కబెట్టవచ్చు. అతని ఫిట్నెస్ లెవెల్స్ని మనం తన బ్యాటింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లో కూడా చూడవచ్చు.
నెక్స్ట్ వచ్చే తరం క్రికెటర్లకి రోల్ మోడల్గా మారాడు. నెంబర్ 8 కీప్ ఆన్ ఇంప్రూవింగ్. 2014వ సంవత్సరంలో ఇండియా ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చిన బాల్ని ఆడటానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ కోహ్లీ 10 ఇన్నింగ్స్లో కేవలం 134 పరుగులు మాత్రమే సాధించాడు. కానీ అదే విరాట్ కోహ్లీ 2018వ సంవత్సరంలో సేమ్ ఆ పొజిషన్ అండ్ సేమ్ పిచ్పై 10 ఇన్నింగ్స్లు ఆడి ఏకంగా 593 పరుగులు సాధించాడు. ఈ ఒక్క కంపారిజన్ చాలు విరాట్ కోహ్లీ తన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఎంత నిబద్ధతో ఉంటాడో చెప్పడానికి. నెంబర్ 9 డెడికేషన్. ఎటువంటి మనిషికైనా ఉండవలసింది మెయిన్గా డెడికేషన్. అంటే మనం చేసే పని పట్ల ఫోకస్ అండ్ డెడికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ విషయంలో కోహ్లీ ఎవరికీ తీసిపోడు. ఎందుకంటే 2006లో ఢిల్లీ మరియు కర్ణాటక మధ్యలో టెస్ట్ మ్యాచ్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ ఆడాడు. ఆ మ్యాచ్ తన జీవితంలోనే గుర్తుండిపోయే మ్యాచ్ అయ్యింది. అప్పుడు కోహ్లీ తీసుకున్న డిసిజన్ తన కెరియర్ను ఊహించిన విధంగా మార్చేసింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయే స్టేజ్లో ఉంది. ఆ సమయంలో మొత్తం కోహ్లీ మీద ఆధారపడి ఉంది. కానీ అదే సమయంలో కోహ్లీకి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏమిటంటే తన ఫాదర్ చనిపోయారని. అయితే కోహ్లీ ఆ మ్యాచ్ మధ్యలో వదిలేయకుండా మ్యాచ్ చివరి వరకు పోరాడి విన్ చేశాడు. విన్నింగ్ మ్యాచ్ని వాళ్ళ ఫాదర్కి డెడికేట్ చేశాడు. ఈ ఒక్క విషయంలో మనకు తెలుస్తుంది కోహ్లీ తన ఆడే క్రికెట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, ఎంత డెడికేషన్గా ఉంటాడో. నెంబర్ 10 రికార్డ్ బ్రేకర్. ఎవరైనా ఆటగాడు బాగా ఆడినప్పుడు రికార్డులు బద్దలు కొడతాడు. కానీ విరాట్ మాత్రం దాదాపు తన ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఏదో ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తూనే ఉంటాడు. వన్డేల్లో వేగంగా 1000 పరుగులు సాధించడం, ఇండియా తరఫున అత్యంత వేగంగా సెంచరీలు సాధించడం, 3 ఫార్మెట్లో ఒకేసారి ఐసీసీ ర్యాంకింగ్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా నిలవడం, టెస్టుల్లో కెప్టెన్గా అత్యధిక బ్యాటింగ్ సగటు సాధించడం, ఇటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మొదటి స్థానంలో నిలవడం వంటివి ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన కోహ్లీ తన కెరియర్లో ఇప్పటివరకు లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నాడు. ఇక 12 ఏళ్లకే వన్డేల్లో దాదాపు 12,000 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ ఇప్పటివరకు 3 ఫార్మెట్లలో కలుపుకొని మొత్తం 22,000 పరుగుల వరకు సాధించాడు. ఇంకా తనకున్న 8 నుంచి 10 సంవత్సరాల కెరీర్లో ఎన్ని రికార్డులు సాధిస్తాడో చూడాలి.